ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున ప్రియులారా, మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి ఈ సమయమందు దేవుని వర్తమానంతో ప్రభుతో సహవాసం చేయటానికి, ప్రభు మాటలను బట్టి ఒకరినొకరు బలపరుచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మరొకసారి దేవుని యొక్క వర్తమానం కొరకు మిమ్మల్ని ప్రభు నామమున ఈ సమయమందు ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పనికి సహకారులుగా ఉంటూ దేవుని మాటలు వింటూ బలపడుతున్నారని ప్రభు నామమున విశ్వసిస్తూ మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కరోనా లాక్డౌన్ దినాలను బట్టి ఇలాగున దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రభునందు మనము అనేక రకాలుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందటానికి మంచి తీర్మానాలతో కొనసాగటం అనేది ఎంతో గొప్ప విషయం. మనము ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి ప్రభునందు ఉన్నటువంటి వారు వారి యొక్క విశ్వాస జీవితాల్లో వారు విజయవంతంగా వారు జీవించటానికి, అలాగనే వారు విజయం పొందటానికి అన్నిట్లో మరి వారిని బట్టి అపోస్తలు మరి ఆనందించి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించటానికి ప్రభునందు యేసునందు కారణమైనటువంటి 7 విషయాలను 7 మెట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన 2 విషయాలు మనము ధ్యానించాం. కనుక దైవజనులు వారికి సమీపంగా లేకపోయినా కొంతకాలం వారికి వాక్య పరిచర్య చేసి ఆ తర్వాత వారు ప్రభునందు మరి స్థిరపడిన తర్వాత ప్రభును విశ్వసించిన తర్వాత మరి రోమా చెరలో ఉన్నటువంటి పౌలు గారు ప్రత్యేకంగా వీరిని గూర్చి అద్భుతమైనటువంటి వీరి యొక్క అభివృద్ధి ప్రభునందు వీరు కలిగి ఉన్నటువంటి మంచి ఎదుగుదల వీటన్నిటిని బట్టి ప్రభునందు ఆనందిస్తూ, అలాగునే ఎపఫ్రొదిత యొక్క స్వస్థతను గూర్చి, అలాగునే వారు పంపించినటువంటి కానుకలు ఆయన అవసరత నిమిత్తమై పంపించినటువంటి వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలను తెలియపరుస్తూ రాసినటువంటి ఈ పత్రికలో మనము ప్రభునందు వారు కలిగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు, అంత గొప్ప దైవజనుని చేత వారు ప్రశంసించబడుతున్నటువంటి ఆ తీరు విధానాన్ని మనం చూడగలుగుతాం. వాటిలో మొదటిది ప్రభునందు వారు ఐక్యత కలిగినటువంటి వారని, కనుక వారి కుటుంబాల్లోనూ వారి వ్యక్తిగత విషయాల్లో సహోదరుల మధ్యలోనూ, అలాగునే దేవుని పని విషయంలో దేవుని సువార్తను ప్రకటించేటువంటి విషయంలో, అలాగునే వారికి ఉన్నటువంటి ప్రతికూలతల మధ్యలో వారందరూ కూడా క్రీస్తునందు ఐక్యత కలిగి వారు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోమని ఎఫెసీలకు పౌలు చెప్పినట్టుగా, పౌలు గారు వారి యొక్క పరిచర్యలో ఏ స్థలంలోనికి వెళ్ళినా ఆ యొక్క ఐక్యతను ప్రభుతో ఐక్యత, అలాగునే కుటుంబంలో ఐక్యత, సంఘంతో ఐక్యత, సమాజంలో ఐక్యత, కనుక ప్రజలు ఎట్టివారైనా వారితో ఐక్యత కలిగి వారిని క్రీస్తుతో ఐక్యపరచడానికి మరి ఒక మంచి పరిపక్వత చెందినటువంటి మనసు హృదయం మరి ఫిలిప్పీ సంఘస్థులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభువు యొక్క బోధల ద్వారా వారు నేర్చుకున్నట్టుగా ప్రభు యొక్క ఉపదేశంలో నుంచి వారు ఐక్యతను పొందారు. రెండవదిగా మనం గమనిస్తే గనక ప్రియులారా, ఆ యొక్క ప్రభునందు వారు విశ్వాసము కలిగినటువంటి వారు, క్రీస్తునందు వారు మంచి నమ్మకాన్ని కలిగినటువంటి వారు. పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా ఉన్నా, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయినా కనుక ఎలాంటి దుర్ఘటనలు పరిస్థితులు వారికి జరిగినా ఎదురైనా క్రీస్తునందు మాత్రము ముక్కుబోని విశ్వాసం అన్నట్టుగా వారు ఎన్నడు కూడా ప్రభు ఏ విధము చేతనైనా ఆయన కార్యము జరిగించు దేవుడని బలముగా నమ్మినటువంటి విశ్వాసులుగా సంఘస్థులుగా మనము ఫిలిప్పీ సంఘస్థులను మనము చూస్తాం. కనుక అట్టి నమ్మకము మనం కలిగి ఉండాలి. కాబట్టి అంతవరకు పౌలు యొక్క సేవా జీవితంలో ఆయన యొక్క సేవకు పరుగని పోరాటమని ఆయన పేరు పెట్టి చేసినటువంటి ఆ సేవా జీవితంలో ఆయన చిట్ట చివరకు ఆయన చెప్పి మాట తిమోతి గారితో మాట్లాడుతూ, ఇదిగో నా పరుగును తుదముట్టించి తిని, ఇగో నా యొక్క నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, కడముట్టించి తిని, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. కాబట్టి పౌలు గారి యొక్క బోధల్లో కానీ ఆయన యొక్క ద్వారా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సన్నిధిలోనికి రాబడినటువంటి ప్రజల జీవితాల్లో పౌలు గారు ఎక్కువగా విశ్వాసంలో వారిని వృద్ధి పొందమని చెప్పినట్టుగా ఒత్తిడి చేస్తున్నట్టుగా ఆది నుండి మనం చూస్తూనే ఉంటాం. ఆయన రాసిన
పత్రికల్లో ప్రతి సంఘానికి మీరు ఇంకా విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందవలసినటువంటి వారై ఉన్నారు కనుక మీరు విశ్వాసంలో బలహీనులు కావద్దు అని పలుమార్లు చెబుతూ ఉంటాడు. అలాగున్నే కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దినదినము మన విశ్వాసం ఎదుగుతూనే ఉన్నట్టుగా ఉండాలి. కానీ వీళ్ళ పరిస్థితులకు రాజీ పడిపోయాం, లేకపోతే గనక మనకున్నటువంటి కష్టానికో కరువుకో వాటితో మనము మిళితమైపోయి మన విశ్వాసాన్ని బలహీనపరచుకోవటానికి వీలు లేదని మనవి చేస్తున్నాను. ఎందుకనగా ప్రభు అన్ని పరిస్థితులకు చాలినవాడు, ఆయన నమ్మినటువంటి వారికి ఆయన అన్ని విధాలుగా చాలినవాడు, సరిపోయినవాడు. కనుక చిన్నవారు మొదలుకొని కొద్దివారు మొదలుకొని ఏ స్థాయి వారికైనా ఆయన సహాయం చేయుటకు ఆయన అందరికీ సరిపోయినటువంటి వాడై ఉన్నాడని ప్రభు నామమును తెలియపరుస్తున్నాం. కనుక ఫిలిప్పి సంఘస్థల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వారు పౌలు గారి వలె కూడా శ్రమల మధ్యలో ఉపద్రవాల మధ్యలో వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ప్రభునందు మిక్కుటమైన విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారుగా రెండవ మెట్టు మనం గమనిస్తాం. ఆ తర్వాత ఈ దినాన మనం నేర్చుకోబోయే మరొక మాట ఏంటి అనగా ఈరోజు ప్రభునందు సహవాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ప్రభునందు సహవాసం కలిగినటువంటి ప్రియులుగా వారిని మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, లోకపు యొక్క సహవాసాన్ని, లోక ఆచారాలు, లోక సంబంధమైనటువంటి కర్మకాండలు సమస్తాన్ని వదిలిపెట్టి క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రియులరా ఖచ్చితంగా నూతన నిబంధన సంఘానికి బోధించబడిన నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టెబిరుచుట, ప్రార్థన చేయుట అనేటువంటి మాటల్లో సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఆది నుండి కూడా మనము వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, సంఘంలో సహవాసం కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది మందిరానికి సంఘానికి వస్తూ ఉంటారు, కానీ సమాజంగా కుడికలోనికి వస్తూ ఉంటారు, కానీ సరైనటువంటి ఒక బలమైనటువంటి బంధాన్ని, బాంధవ్యాన్ని అనగా సహవాసాన్ని కలిగిలేనటువంటి వారుగా ఉంటారు. ఫిలిప్పి సంఘస్థులను మనం గమనిస్తే గనక వారు పరిశుద్ధుల సహవాసము, వారికి అపోస్తలతో సహవాసము, సేవకులు, పరిచారకుల సహవాసము, అలాగనే నమ్మిన క్రీస్తుతో వారి యొక్క సహవాసాన్ని, అలాగనే సంఘములో సహోదరులతో వారి యొక్క సహవాసము, సంఘ సహవాసాన్ని బహుబలంగా కలిగినటువంటి వారంగా మనం గమనిస్తాం. ఈరోజు చాలామంది ప్రియులరా ప్రభును నమ్మి విశ్వాసం ఉంచి కొన్ని సంవత్సరాల క్రైస్తవ వర్తమానాలు వింటూ కొనసాగుతూ ఈ యొక్క నడిపింపులో, ఈ యొక్క ఆచారాలు, ఈ నడిపింపులో కొంత అనుభవం కలిగినటువంటి వారు రకరకాల సహవాసాలు, రకరకాల వాటితోనూ వారితోనూ సహవాసాలు చేస్తూ అనేక రకాల ఓటమికి, పడిపోవటానికి, పాడైపోవటానికి వారి సహవాసమే కారణమని మనం తెలుసుకుంటున్నాం. మన చుట్టూనటువంటి వారిని గురించి మనం గ్రహిస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా సహవాస దోషాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అంటాం కదా, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టుగా. కనుక ఇంతకాలము దేవుని వర్తమానాలు వింటూ ప్రభు పిల్లలుగా గుర్తించబడుతూ మరి పేర్లు మార్చుకొని, ఊర్లు మార్చుకొని, లేకపోతే రకరకాల ఆచారకరంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో ప్రియులరా, ఇంతకాలపు వర్తమానాలు వింటూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చిన మనము దేవునితో ఎంత బలమైన సహవాసాన్ని కలిగి ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసి వారమై ఉన్నాం. స్థానిక సంఘంతో ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నాం. మన ఆత్మలు కాయటానికి దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని నిత్యం మన కొరకు కన్నీరు గార్చి ప్రార్థించే సేవకులతో ప్రియులరా మనము ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధుల సహవాసం ఎంత ఉందో, ప్రార్థనాపరుల సహవాసం ఎంత ఉందో మనం ఒకంత జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ప్రభు నామమున తెలియపరుస్తున్నాను. కొద్దిమంది సంఘాల్లోనికి వస్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు, మంచి అధికారులు, ఉద్యోగస్తులు, లేకపోతే కనుక ఏదో కోణం
విషయంలో బాగా వృద్ధి చెంది అన్ని విధాలుగా సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారు వారు సంఘములో ఎవరితో సహవాసం చేయడానికి తోటి విశ్వాసులతో గాని సోదరులతో గాని సోదరిలతో గాని వారికంటే తక్కువ వారిగా వారు చూసి హీనపరిచి వారితో సహవాసం చేయడానికి ప్రిల్లరా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక వారికి వారే గొప్పగా ఎంచుకొని ప్రిల్లరా అటువంటి వారిని హీనపరుస్తూ వారి సహవాసం చేయకుండా వారు ఎలా వస్తారో అలానే వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం రావటం పోవటం అన్నట్టుగా ఉంటుంది. సేవకులతో కూడా పెద్ద సహవాసమే ఉండదు. అందుకనే వారు ప్రియులరా వాక్య సంబంధమైన ఆశీర్వాదంలో కూడా పెద్ద ఎదుగుదల ఉండదు. వారికి ఆధ్యాత్మిక మార్పులో కూడా గొప్పగా చెప్పుకోదగ్గటువంటి గొప్ప మార్పు ఏమీ ఉండదు. కనుక ఇతరత్ర విషయాల్లో ఎదుగుతూ ఉంటారు కానీ క్రీస్తునందు గొప్పగా ఎదుగుదల ఏం కనపడదు. ఎదగకూడని విషయాల్లో అలాంటి వారు ఎదుగుతూ ఉంటారు. కనపడకూడనటువంటి స్థితిగతులు వారిలో కనపడుతూ ఉంటాయి. కనుక కారణం ఏంటి అనంటే వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని అధికం చేసుకొని క్రీస్తుతో సహవాసం చేయలేక క్రీస్తు యేసు సంఘానికి సంఘముతో సహవాసం చేయలేక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సాటి బిడలతో సహవాసం చేయలేక చేయలేని ఆ లోపమే వారు ప్రియులరా డబ్బున్నప్పటికీ లేకపోతే గనక సంపద సమస్తము ఉన్నప్పటికీ ఆ లోక సంబంధమైన ఆధిపత్యాలు ఆధిక్యతలు ప్రాధాన్యతలు వారికి వస్తువాహనాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రియులరా విశ్వాస విషయంలో ఈ లోపాలు వారిలో కనపడటము ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో ఓటమిని పలుమార్లు రుచి చూడటము అనేక రకాల సమస్యల ప్రభావం వారి మీద పడటానికి ఎంతైనా ఈ యొక్క పరిశుద్ధ సహవాస లోపమేని ప్రభునామమున తెలియపరుస్తున్నాను. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియులరా కేవలం వినటం మట్టు వరకే మనము ఈ మాటలను ప్రియులరా విన్నట్లయితే దీనివల్ల మనము మనకు ప్రయోజనం ఏమి లేదు. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు మన దాకా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ స్థితిని ఎరిగి మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకంత ప్రభువుని నమ్మిన నాటి నుంచి ప్రియులరా ఈరోజు వరకు కూడా మన సహవాసములో ఏమైనా పరిశుద్ధ సహవాసములో ఈ విశ్వాస జీవితంలో ప్రభు ఏర్పరిచినటువంటి ప్రియులరా ఈ సహవాసములో ఎంత మట్టుకు మనం వృద్ధి చెందుతున్నాం. కనుక ఈ పరిశుద్ధ సహవాసము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యక్తిగతంగా క్రీస్తుతో సహవాసము సంఘంతో సహవాసము సేవకులతో సహవాసము పరిశుద్ధుల సహవాసము అలాగునే ఆధ్యాత్మికంగా ఈ సహవాసము నీ మీద ఎంత ప్రభావాన్ని తీసుకొని వచ్చిందో ఒకసారి మనం కూడా స్వపరిశీలన చేసుకోవటం ఎంతైనా మనకు మంచిదని ప్రియులరా ఇది ఒక మనకు కనువిప్పు కలిగించే విషయమని కూడా మనం నమ్మాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. అనేక రకాల సహవాసాలు ఉన్నాయి కాబట్టి మా యోబు గ్రంథంలో మనం చూస్తాం 15:19 అన్యులతో సహవాసం చేయటం అనేది అది ఏమాత్రము మంచిది కాదని తర్వాత అనేక రీతులుగా ఆయన 22వ అధ్యాయం యోబు గ్రంథంలో 21వ వచనంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు సమాధానము కలుగుతుందని మనం యోబు గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే 35:4 నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసముతోను అని చెబుతూ ప్రియులరా మనము మన కుటుంబము ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఎలాగునా మనము ఎదుగుతున్నామో కింద జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నూతన నిబంధన సంఘ క్రమములో ప్రియులరా అపోస్తుల బోధ వింటున్నటువంటి విని విశ్వాసం ఉంచి మనము క్రీస్తులో కొనసాగుతున్నటువంటి మనకు తప్పకుండా ఈ అపోస్తుల సహవాసం అనగా పరిశుద్ధుల సహవాసము మనకు చాలా అవసరమై ఉన్నదన్న సంగతిని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ఫిలిప్పీలకు మనం గమనిస్తే ఈ 2:29 ఫిలిప్పీ సంఘానికి కలిగి ఉన్నటువంటి ఈ మంచి సహవాసాన్ని ఎపఫ్రొదితును మరలా తిరిగి సంఘంలోనికి పంపుతూ అలాగున మీరు ఆయనని ఘనంగా చేర్చుకోండి కనుక ఆయన మీ కొరకు మీ దేవుని పని విషయంలో మీ నిమిత్తము ఆయన చావునకు కూడా వెనకాడలేదు కనుక గొప్ప సమర్పణ కలిగినటువంటి వాడు మరలా తిరిగి మీ మధ్యలోనికి వస్తున్నాడు కనుక అట్టి మంచి సేవకునితో మీరు సహవాసాన్ని కలిగి ఉండండి. మరలా తిరిగి దేవుని పనిలో మీరందరూ కూడా కలిసి కొనసాగమని చెబుతూ ఉన్నట్టుగా మనం పౌలు గారి మాటల్లో మనం వింటూ వస్తాం. కాబట్టి గమనించాలి కనుక దేవుని సేవకుల
పౌలు గారి యొక్క బోధలో మనం గమనిస్తే సహవాసము ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో వారు సహవాసాన్ని, బలమైన సహవాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి వారిలోనే సహవాసము, విశ్వాసుల మధ్యలో గొప్ప సహవాసము, అలాగున్నే వారందరూ కలిసి పరిచారకులతోనూ సేవకులతోనూ అపోస్తలతోనూ మంచి సహవాసము, అలాగునే వీరందరూ కలిసి వ్యక్తిగతంగా దేవునితో మంచి సహవాసాన్ని కలిగి వారు కొనసాగుతున్నట్లుగా పౌలు గారు విని వారిని అభినందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, సహవాసము మనకు చాలా ప్రాముఖ్యమని ప్రభు నామమున తెలియపరుస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు, అలాగనే కీర్తనలో కూడా కీర్తనకారులు 106:35లో అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని అవి వారికి ఉరి అయినట్టుగా మనం 106 కీర్తనలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలీల పరిస్థితిని మనం గమనిస్తాం. కొంతకాలం సహవాసం చేసి కొన్ని తరాలు వారి మధ్యలో ఉన్నప్పుడు వారు ఐగుప్తు ఆచారాలు, కర్మకాండాలను అన్నీ కూడా వారు అనుసరించి ప్రియులరా ఆటి క్రియల వల్ల, అటు సహవాసం వల్ల వారికి ఉరే ప్రమాదమే, అపాయమే జరిగింది. కనుక క్రీస్తునందుండి క్రీస్తుతో సహవాసం చేయవలసిన వారం, యేసుక్రీస్తు యొక్క సంఘంతో సహవాసం చేయవలసిన వారం, యేసుక్రీస్తు యొక్క అపోస్తలతోనూ ఆయన యొక్క ప్రియులరా సేవకులతోనూ పరిశుద్ధులతోనూ మనము సహవాసం చేయవలసినటువంటి వారలం అయి ఉన్నాం. కనుక అది విడిచి మనము లేనిపోని వాటితో, వారితో సహవాసం చేస్తే ఆ దోషం, ఆ ప్రభావం నీ మీద ఎంతైనా అది నష్టానికి, కష్టానికి, అది ప్రయోజనం లేనటువంటి ఫలితాలకు దారితీస్తుందని చెప్పడంలో అనుమానం లేదని మనం విచ్చేస్తున్నాడు. అలాగునే ప్రియులరా, చక్కగా 13వ అధ్యాయంలో సామెతల గ్రంథం 20వ వచనంలో జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనకు దైవికమైనటువంటి జ్ఞానుల సహవాసము మనకు ఎంతో అవసరమని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాడు. తిమోతి గారికి ఈ మాట ఉత్తరాన్ని వ్రాస్తూ తిమోతి గారికి చక్కగా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనము మొదటి పత్రికలో మనం గమనిస్తే గనుక ఈ మాటను చెబుతాడు. అలాగనే 2వ పత్రికలో 22వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వారితో కూడా అంటే అలాంటి వారితో సహవాసం చేసి అలాంటి పరిశుద్ధులు, అలాంటి ప్రార్థనాపరులు దేనినైతే క్రీస్తునందు ప్రధానంగా ప్రాముఖ్యమైనవిగా ఎంచి వారు దేనినైతే కలిగి ఉంటున్నారో అలాంటి వారితో సహవాసం చేసి ఖచ్చితంగా వారిని వెంబడించి వీటిని పొందుకోమని పౌలు గారి చేత హెచ్చరించబడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు అలాంటి సహవాసము మనం కలిగి ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారలమై ఉన్నాం. కాబట్టి కోపచిత్తుల సహవాసం కానీ, మాంసం ఎచ్చుగా తిని వారి సహవాసము కానీ, అలాగునే దుర్జనుల సహవాసము కానీ, తుంటరుల సహవాసము కానీ, ప్రియులరా రాజులను నశింపజేయు స్త్రీల సహవాసం అని కానీ, ఇలాగున సామెతల గ్రంథంలో, ప్రసంగ గ్రంథంలో ఎన్నో రకాల ప్రియులరా కాని సహవాసాల గురించి, నిష్ప్రయోజనకరమైనవి, ఫలితము లేనటువంటివి, మేలు కానివి, అవి కీడును కలిగించేటువంటివి, ఎంతైనా మన విశ్వాస జీవితాల మీద ప్రియులరా ఒక రకమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి సహవాసాలను గురించి చెబుతున్నాడు. ఇవి మంచివి కావు అని అనేక రకాలుగా మనము చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, యెషయా గ్రంథం 2:6లో మనం చూస్తాం, అన్యులతో సహవాసము చేయుదురు అని యాకోబు వంశస్థులను గురించి చెప్పి వారు అన్యులతో సహవాసం చేయుదురు కాబట్టి వారి స్థితికి పడిపోయినట్టుగా యెరూషలేము యొక్క పట్టణ గతి, ఆ స్థితిగతులు అవన్నీ మనం చూస్తాం. కాబట్టి అది దేవునికి ఎంతో వేదనకరమైనది, దుఃఖకరమైనటువంటిదని ప్రభు నామమున తెలియపరుస్తున్నాం. కనుక మన పిల్లలు, ప్రభు నెరిగినటువంటి మనము, మన పిల్లలు మన వలె మంచి స్థితిని, సహవాసాన్ని కలిగి ఉండాలని మనం కోరుకుంటాం. మన పిల్లలు ఏమైనా చెడుగా, దురలవాట్లు, వ్యసనాలు కలిగినటువంటి ఎదిగిన పిల్లలు అలాంటి వారితో కలిసి తిరుగుతున్నప్పుడు వారి సహవాసాన్ని బట్టి పిల్లలు పాడవుతారని మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతుంటాం. చాలామంది తల్లిదండ్రులు ఎదిగిన వారి కుమారులు, కుమార్తెలను గురించి సరైన పద్ధతి, ప్రవర్తన లేని వారితో వారి పిల్లలు కనుక సహవాసం చేస్తూ ఉంటే ఎంతో భయపడతాం, దిగులు పడతాం, వారిని ఎన్నోసార్లు గద్దించి కొట్టి తిట్టి సరి చేస్తూ ఉంటాం. అలా
అలాగునే క్రీస్తుని ఎరిగినటువంటి మనము ప్రియులారా, పరిశుద్ధపరచబడిన మనము, నీతిగా వహించబడినటువంటి మనము, నీతి జనాంగముగా ఉన్నటువంటి మనము, విశ్వాసపరులమైనటువంటి మనము, లోకములో అందరికన్నా ప్రత్యేకంగా వేరుపరచబడి బ్రతుకుతున్నటువంటి మనము, ఒక మంచి పేరును కనుక ప్రభు కొరకు ఖ్యాతిని కీర్తిని ప్రభువుకు మహిమను తీసుకుని వచ్చేటువంటి ఒక మంచి ప్రియులర బాధ్యత కలిగినటువంటి స్థితి కలిగినటువంటి మనము, మన సహవాసం ఇలాంటి వారితో ఉంటే గనక అది ప్రభువుకి ఎంతో దుఃఖకరమైనది, అవమానకరమైనది. మనని బట్టి ప్రభు నామము దూషించబడేటువంటి ఒక అవకాశము ఏర్పడే స్థితి ఉంది గనక మన సహవాసములో ఎంతైనా గొప్ప మార్పు ఉండాలని ప్రభు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలామంది రహస్యంగా విశ్వాసులు కనుక మందిరంలో కనపడతారు, సంఘంలో, ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో వరాలు ఫలాలు కలిగినటువంటి వారే. కానీ వారు బయటకు వచ్చిన తర్వాతనో లేకపోతే మిగిలిన దినములన్నిట వారిని గమనిస్తే గనక వారి సాంగత్యాలు, సహవాసాలు చాలా విపరీతంగా ఉంటాయి, చాలా విపరీతంగా ఉంటాయి. పౌలు గారు ఎక్కడికక్కడ మనం చూస్తాం, కొరింథలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం ఆ విషయాలన్నీ గమనిస్తే అసలు జోడుగా ఉండొద్దు, పొత్తు పెట్టుకోవద్దు, అసలు వారికి మనకు అసలు ఏమాత్రము సాంగత్యమే ఉండటానికి లేదు గనక దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది అని చెప్పి అలా లేని ఎడల కనుక మనము క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే గనక చాలా మంచిది అని ఖచ్చితంగా వారు అట్టి వారిలో నుంచి మనం బయలువెడలి ప్రత్యేకంగా ఉంటే అంటే దాని అర్థం ఏంటి అనంటే మనము పరిశుద్ధులతోనూ ప్రభువుతోనూ మనము ఆయన పరిశుద్ధులతోనూ ఆయన సంఘ సహవాసాన్ని మనం కలిగి ఉంటే గనక తప్పకుండా మీరు నాకు కుమారులు, కుమార్తెలు అయి ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను, మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీ మధ్యలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, సంచరిస్తాను, మిమ్మల్ని దీవిస్తానని చెప్పినట్టుగా ఆ భాగాల్లో మనము గమనిస్తాం. పౌలు గారు కొరింథీ సంఘానికి బలంగా చెబుతున్నట్టుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు మనము నమ్మవలసిన అవసరత ఉంది. కానీ ఫిలిప్పి సంఘస్థులు ఎలా ఉన్నారయ్యా అనంటే వారు మంచి సేవకులతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, అలాగున అక్కడ దేవుని సువార్త విని పట్టబడి రక్షణ పొందిన వారందరూ కూడా వారు సహవాసాన్ని కలిగి ప్రియులరా ముందుకు క్రీస్తులో కొనసాగుతూ క్రీస్తునే ముందు పెట్టుకొని వెళుతున్నట్టుగా మనము గమనిస్తాం. అందుకనే ప్రభు యొక్క లేఖనాల్లో ఇలాగున మనము గమనిస్తాం. రోమాపత్రికలో 15:24 మొదట మీ సహవాసముల వలన కొంతమట్టుకు అని మనము ఆ యొక్క వాక్యములో మనము గమనిస్తాం. సహవాసం అనేటువంటిది చాలామంది ద్వారా గొప్ప ఆదరణ దీవెన కలిగినట్లుగా ఆ సహవాసము ద్వారా పౌలు గారు నిశ్చయముగా ఆయన సంతృప్తి పొంది ఆనందించేటట్లుగా అది ఎంతో దీవెన కలిగిస్తుందని, మరి మన సహవాసం విశ్వాసుల సహవాసం సేవకులకును, సేవకుల సహవాసం విశ్వాసులకును అది ఎంతైనా క్రీస్తునందు ఓ గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించేంత గొప్పదిగా లేఖనానుసారంగా మన సహవాసాలు కొనసాగాలి. కొద్దిమంది డబ్బును బట్టి సహవాసం చేస్తారు, కొద్దిమంది వారి దగ్గర ఏదైనా వీరికి కావాల్సింది ఉంటే దానిని ఆశించి సహవాసం చేస్తారు, లేకపోతే కనుక స్వార్థపూరితమైనటువంటి సహవాసాలు ఉంటాయి. మరికొద్దిమంది శారీరకంగా లోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి సహవాసం చేసేటువంటి వారిని, సహవాసాలను పెంచుకునేటువంటి వారిని, సాంగత్యాలు చేసేటువంటి వారిని, మనసులు కలుపుకొని ప్రియులారా ఏదో వారు అనుకున్నది వారికి వచ్చేదాకా, పొందేదాకా, ఇచ్చేదాకా, కలిగేదాకా, దాన్ని అందుకునేదాకా, పొందుకునేదాకా వారు భలే సహవాసాన్ని చేస్తారు. ఆ తర్వాత ప్రియులారా అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదన్నట్టుగా వారు ఎడబాట్లు అవుతుంటారు. సంఘంలో ఇలాంటి తత్వం కలిగిన వారిని చాలామందిని చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా లేనప్పుడు, ఏది లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు ఎంత బాగొస్తారో సంఘానికి, మందిరానికి, సేవకుల చెంతకు చాలామంది ప్రియులర పరిశుద్ధుల సహవాసానికి భలే కూడుకుంటుంటారు, కూడికకు ప్రతి సమయానికి. ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత అన్నిటికీ దూరం అవుతారు, అందరికీ దూరం అవుతారు. కనుక ఎప్పుడో ఒకసారి అమావాస్యకు పుణ్యానికి అన్నట్టుగా ప్రియులర ఏదో ఒక రోజున పండగ పబ్బాలకి కనపడేటువంటి వారు ఉంటారు. కనుక దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక దేవుడిని అలాంటి పరిస్థితులకు మరలా తిరిగి మునుపటి కరువుకు కష్టానికి అప్పగించకుండా మహోన్నతుడైన దేవుడు ఆయన సహవాసానికి మాటిమాటికి ప్రభు యొక్క సేవకులను బలపరుస్తూ వర్తమానాల ద్వారా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వారు చాలా వేషధారణతో కూడుకున్నటువంటి వారు, నామకార్థ స్థితితో కూడుకున్నటువంటి వారు, అవకాశవాదులు సహవాసాలను మనం చూస్తాం. అది ఎంతైనా మనకు క్షేమం కాదని ఈ సమయమందు ప్రభు నామమున నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
కనుక ప్రియులారా మంచి పరిశుద్ధమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాడు. కనుక కొరింథీయులకు చెబుతూ 1వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు తండ్రి సహవాసమునకు మనము కలిగి ఉన్నటువంటి వారము పిలువబడినటువంటి వారమని కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిలో ఎవరు ఏ స్థితిలో కలిగి ఉన్నారో మనం అందరం కూడా విలువబెట్టి కొనబడిన వారం కాబట్టి మనము దేవునితోనే సహవాసం చేయాలని మొదటి పత్రికల కొరింథీయులకు రాస్తూ 7:24లో మనము పౌలు గారి ద్వారా మనము నేర్చుకుంటాం. కాబట్టి అలాగున ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మయందు అట్టి సహవాసాన్ని అది ఖచ్చితంగా ఎట్టి సహవాసమైన ఆత్మయందు మనము కలిగి మీరు సహవాసాన్ని కలిగి ఉండటం ద్వారా అది ఖచ్చితంగా నా సంతోషము సంపూర్ణం చేయబడటానికి ఓ కారణమని పౌలు గారు తెలియపరుస్తున్నట్టుగా మనము గమనిస్తామని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అందుకని 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా 3వ వచనంలో మనం గమనిస్తాం, 7వ వచనంలో కూడా మనం గమనిస్తాం. యోహాను పత్రిక రాస్తే ఏం చెబుతున్నాడు అనంటే మా చేతులు కొన్ని తాకాయి, ఆది నుండి జీవవాక్యమును గురించి ఏది ఉండెను అనగా ఆ యేసు క్రీస్తుని గురించి, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి ఏదైతే రాయబడి ఉందో ఆ యేసు క్రీస్తుని గురించి నేను మీకు చెబుతున్నాను. కనుక ఆయనను మేము తాకాము, కన్నులారా చూసాము, కనుక ఆయనను ముట్టుకున్నాము, ఆయన ద్వారా ఆయనను అనుభవించాము, ఆయనతో మేము కొనసాగాం, కనుక ఆయనతో మేము సహవాసం చేసాం, ఎంతో ప్రభావితము చేయబడ్డాం, అది మాకెంతో దీవెనను క్షేమాన్ని ఘనతను కనుక మా జీవితాల్లో గొప్ప మార్పును ఔన్నత్యాన్ని అభివృద్ధిని తెచ్చింది. కనుక అట్టి క్రీస్తీయ సహవాసమునకు అట్టి తండ్రి సహవాసమునకు మేము మిమ్మల్ని పిలుస్తున్నాము అని పిలిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభునందున్నటువంటి ప్రియులారా, ప్రభును విశ్వసిస్తున్నటువంటి వారులారా, కాబట్టి ఇలాంటి సహవాసం మనలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా చీకటిలో మనం ఉండకూడదు. వింటున్న దేవుని వాక్యపు వెలుగులో ప్రియులారా, ఇదిగో మనం పొందుకున్నటువంటి ఆత్మ వెలుగులో, ఇదిగో మన కొరకు లోకానికి వెలుగు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క నడిపింపులో మనం ఉన్నట్లయితే గనక తప్పకుండా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి వెలుగులో నడిచిన ఎడల ఇదిగో యేసు క్రీస్తు రక్తము మన మీద ఏ పాపం ప్రభుత్వం చేయకుండా, ఇదిగో ప్రతి పాప దోషముల నుంచి ఆయన పరిశుద్ధ రక్తం మన మీద ప్రోక్షించి మనని అన్నిటి నుంచి విడుదలిచ్చి మన నీతిమంతులుగా తీర్చి తనతో ప్రియులారా ఐక్యపరుచుకునే దేవుడై ఉన్నాడని ఆ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారు దూరంగా ఉన్న వారు ఐక్యతగా వారు మంచి ఐక్యత విశ్వాసముల అభివృద్ధి, ప్రభునందు ఐక్యత, ప్రభునందు విశ్వాసము, అలాగునే ప్రభునందు ప్రియులర సంఘ సహవాసము, పరిశుద్ధుల పరిచారకుల సహవాసము, పరిశుద్ధుల సహవాసము, కనుక అపోస్తలుల సహవాసము కలిగి వారు క్రీస్తుతో ప్రియులర క్రీస్తుతో వారు మమేకమై కొనసాగుతున్నట్లుగా మనము గమనిస్తాం. ఈరోజు 2వ మాట మనము గమనిస్తే గనక ఇక్కడ రాయబడినటువంటి మాటలో మనం గమనిస్తే వారు ప్రభునందు ఆనందమును కూడా కలిగినటువంటి వారై ఉన్నారు. వాస్తవికంగా వారు ప్రియుల సేవకులు దూరంగా ఉన్నప్పటికీ వారు ప్రభునందు పరిచర్యలో వారు నమ్మినటువంటి ప్రభునందు వారి విశ్వాస జీవితాల్లో ఆనందాన్ని కలిగి ఎల్లప్పుడూ కూడా వారు కొనసాగుతున్నటువంటి వారుగా మనం గమనిస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము గమనిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆయనకు తెలియపరుస్తూ ఉండటం చూస్తాం. మెట్టుకున్న సహోదరులారా 1వ వచనంలో ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అని తెలియపరుస్తూ ప్రియులారా మనము ఇక్కడ గమనిస్తాం. కాబట్టి విశ్వాస జీవితంలో సద్భక్తితో బతకను ఉద్దేశించినప్పుడు శ్రమలు రాక తప్పవని, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కరువులు వచ్చినా, కష్టం వచ్చినా మనము ప్రభునందు ఉన్నవారమై ఉన్నాం. కనుక ప్రభు యొక్క కనుదృష్టి మన ప్రతి పరిస్థితి మీద, మన ఉనికి అంతటి మీద ఉంది గనక ఆయన ఎరుగును గనక ప్రియులారా విశ్వాసంతో ఎప్పటికప్పుడు దుఃఖపడకుండా నిరసిల్లకుండా దేనిని బట్టి కూడా ఆ యొక్క దేనిని బట్టి కూడా కృంగకుండా మనము ధైర్యంగా ఉండవలసినటువంటి వారలమై ఉన్నాం. మనం ఆనందించినప్పుడు ప్రియులారా అపవాది సిగ్గుపడతాడు. క్రీస్తునందు అన్ని సమయాల్లో సందర్భాల్లో మనము ఆనందంతో ముందు కొనసాగినప్పుడు ప్రియులారా ఇదిగో ఆయన యందు సర్వసంపద
సంపదలు గుప్తములై ఉన్నాయి గనక ఆయన ఆయన సమయానుకూలంగా ఆయన ఆయన చిత్తానుసారంగా ఆయన ఆయన ఆలోచన ప్రకారంగా యేసు ఆయన ఉద్దేశానుసారంగా ఆయన తప్పకుండా తన కృపతో మనం నింపుతాడు అని నమ్మినటువంటి మనము అన్ని విధాలుగా ప్రియులారా ఇదిగో మన అవసరతలు అక్రతలు ఆయన మహిమైశ్వర్యములో నుంచి ఆయన తీర్చే దేవుడై ఉన్నాడని మనము క్రీస్తునందు ఆనందించి మన ముందు కొనసాగినట్లయితే తప్పకుండా అపవాదిగాడు సిగ్గుపడతాడు. ఇదిగో దేవుని కార్యాలను చూసే సమయాన్ని మనము అవకాశాన్ని కలిగినటువంటి వారమవుతామని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక పిల్లల ఆరంభం నుంచి కూడా వారి యొక్క ఎదుగుదల అభివృద్ధిని బట్టి దైవజనుడు ఆనందిస్తూ ఉన్నాడు. అలాగనే వీటిలో మీరు కూడా ఆనందించండి, కొనసాగండి, ఇలాంటి వాటికి మీరు అలవాటు పడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని వారికి నేర్పుతూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలు మనం గమనిస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరు కూడా ఆనందించి నాతో కూడా సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా సంతోషించవలసినటువంటి వారులమై ఉన్నామని ప్రియులర ప్రభు నామమున తెలియపరుస్తున్నాడు. ఏది లేదని ప్రియులర దిగులు పడవద్దు. దేవుడు అన్నీ కూడా అనుగ్రహించ దేవుడై ఉన్నాడు. ఏది అవసరమో ఏది అక్రతనో దేవుడు తప్పకుండా మనకు ఎరిగి అనుగ్రహించే దేవుడు గనక మనము ఆనందంతో దేవునిలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, కృంగినటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ప్రభునామమున మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతున్నాను, మరలా ఆనందించండి అని చెప్పినట్టుగా మనము ఈ యొక్క నా ఈ పత్రికలు 4వ అధ్యాయం 4వ వచనంలో మనము గమనిస్తాం. అలాగనే ప్రియులర 10వ వచనంలో కూడా మనం చూస్తే ప్రభునందు తన పరిస్థితులు ఎట్లా ఉన్నా ఆయన మిక్కిలి నేను సంతోషిస్తున్నాను ప్రభునందని పౌలు వారికి తెలియపరుస్తూ తాను ఆనందిస్తూ మీరు కూడా ఆనందించవలనని తన పత్రికల ద్వారా రేపుతూ క్రీస్తునందు జీవించుటలో ఉన్న ఆ సంతోషము ఆనందాన్ని వారు ఫిలిప్పీ సంఘస్థులు అనుభవించినట్లుగా వాళ్ళని బలపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా తల్లి చెల్లి, ఈరోజు ఏది లేదని నువ్వు విచారపడవద్దు. గర్భము లేదనో, లేకపోతే సమృద్ధి లేదనో, సంపద లేదనో, ఉద్యోగం లేదనో, వ్యాపార స్థితిగతులు లేవనో, లేకపోతే ఆర్థిక సమృద్ధి లేదనో, సత్వ లేదనో, స్వస్థత లేదనో, లేకపోతే కనుక మంచి స్థితిగతులు లేవనో, ఇల్లు లేదనో, వాకి లేదనో, దేనిని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయని విశ్వాసమును అధికం చేసుకొని ప్రియులరా ఐక్యత కలిగి ప్రభు యొక్క సహవాసములను కొనసాగి క్రీస్తునందు నువ్వు ఈ సమయంలో దేవుడు తప్పక ఆయన నమ్మదగినటువంటి దేవుడు గనక ఆయన నా స్థితిగతులు చూసే దేవుడు, ఆయన నా పోషకుడు, నా విమోచకుడు, నా కాపరి, నా కర్త అని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి ప్రభునందు దేనిని గురించి చింతించకుండగా ప్రతి అవసరత నిమిత్తమై ప్రతి అక్రత నిమిత్తమై విజ్ఞాపనలతో మనవులతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభునామమున నీవు ప్రార్థించినట్లయితే, స్తుతించినట్లయితే, ఆరాధించానని సమీపించినట్లయితే ఇదిగో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత క్రీస్తు యేసు వలన మన హృదయములకు కాబలి ఉంటుంది. అనగా దాని అర్థము విచారముని హృదయంలోకి వెళ్లకుండా సమస్యలు, పరిస్థితులు, ప్రతికూలతలు గురించిన దుఃఖము, బాధ మన జీవితాల్లోనికి రానికుండా ఆనందం మనకు కలుగునట్లుగా దేవుడు ఆ కార్యాన్ని జరిగించే వాడై ఉన్నాడు. ఆ కృపా భాగ్యము దేవుడి మాటలు వింటున్నటువంటి మీ అందరికి అనుగ్రహించి ప్రభు యొక్క సహవాసములోను ప్రభునందు అద్భుతమైన ఆనందము సంతోషములో ఈ దినముల యందు ఈ పరిస్థితుల యందు సమృద్ధినిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తున్నాం. మా నాయన ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించమని ఆ రోజు నాయన ఫిలిప్పీ సంఘస్థులు నాయన తండ్రి మరి ప్రభ నాయన నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారై మరి నాయన దైవజనులు సమీపంగా లేకపోయినప్పటికీ వారు కొన్ని సంవత్సరాలు దేవా నీ మాటలు విని నీ సన్నిధిలో నాయన ఎదిగినటువంటి వారై ఉండి దైవజనులు చెరపట్టబడినటువంటి ఆ స్థితిలో వారు ఎంతగానో అభివృద్ధిని పొంది ట్టుగా దైవజనులు నాయన ఎరిగి ఎపఫ్రోదిత్ వల్ల తెలుసుకొని ఇంకా అనేక మంది ద్వారా నాయన అనేక విషయాలను తెలుసుకొని వారి అభివృద్ధిని బట్టి వారి విశ్వాస విజయాన్ని బట్టి నాయన తండ్రి ప్రభ వారిని అభినందించినటువంటి 7 విషయాలలో నాయన ప్రభునందు నాయన ఐక్యత, అలాగనే క్రీస్తునందు విశ్వాసమును, అలాగనే క్రీస్తునందు పరిశుద్ధమైనటువంటి సహవాసమును, అలాగనే క్రీస్తులో ప్రతి పరిస్థితుల్లో శ్రమల్లో శోధనలో సమృద్ధిలో ఏ స్థితి అయినా సరే వ్యాధి బాధ బలహీనతల్లో నాయన తండ్రి ప్రభ వారు ఆనందించుతూ
ఉన్నటువంటి వారిగా చూస్తున్నాము నాయన. ఈ స్థితి ఈ దినాల్లో లేని ప్రతి వారికి మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎవరెవరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో బాధపడుతున్నారో వాటన్నిటిలో ప్రభా నాయన ఆనందించినట్లుగా మీ సహాయము వారికి కలగచేసి మహిమ పొందమని. నీ అందు కలిగినటువంటి ఆనందం శాశ్వతమైనది స్థిరమైనది కనుక ఆ నిత్యానందము నాకు నాయన నిత్యానంద భరితులగునట్లుగా కృప చూపమని నాయన. వృద్ధాప్యులున్న పెద్దలు కానీ యమనులు కానీ దంపతులు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ సువార్తికులు కానీ సేవకులు కానీ ప్రతి వారికి నీ అందు ఆనందం కలుగునుగా కానీ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం సదాకాలం మీకు తోడయండి. అన్నిటి విషయంలో ఆయనతో సహవాసము ఆయన ఆనందం అనుగ్రహించి నడిపించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమెన్.